నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వార ఫలితాలు తెలియజేస్తాను. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు మేము సాధించాలని, ఎంత సౌమ్యంగా మంచితరంగా మీరు వెళ్ళినప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి ద్వేషాన్ని మనసులో పెట్టుకొని మీ ప్రయోజనాలకి అడ్డు తగిలే వ్యక్తులు కనిపిస్తారు, ఇబ్బంది పెడతారు. మీ పలుకుబడిని పరపతిని ఉపయోగించడం ఇష్టం లేక సరే వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పని మీరు వేచి ఉండే ధోరణిలో ప్రవర్తిస్తారు. సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. సంతానం అంటే ఏదో వాళ్ళని మనం చదివిస్తున్నాం, వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తున్నాం, సంతానానికి మనం ఏ లోటు చేయట్లేదు అనే భావన కలిగిన వాళ్ళు ఆ భావన నుంచి బయటికి రావాలి. ఎందుకంటే పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అనే విషయం కూడా దురదృష్టవశాత్తు పరిశీలించవలసినటువంటి పరిస్థితి అందరికీ ఏర్పడింది. కాబట్టి మీరు పిల్లల ప్రవర్తన విషయంలోనూ వాళ్ళ క్రమశిక్షణ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ సానుకూల పడతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వారాంతంలో ఉద్యోగ సంబంధమైన విషయాల్లో మీరు ఊహించినటువంటి మంచి మేలు జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పెద్దవాళ్ళని, రక్త సంబంధికుల్ని అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళకు అవసరమైనటువంటి సహాయ సహకారాలని అందించగలుగుతారు. అదేవిధంగా మీరు కూడా ఎదుటి వాళ్ళనిచ్చి మంచిని, ప్రేమని, గౌరవాన్ని ఆశిస్తారు, కానీ అవి మీకు లభించవు. ఎదుటి వాళ్ళ సంస్కారం ఆ విధంగా ఉన్నప్పుడు మీరు దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళకి లేని సంస్కారం గురించి మీరు బాధపడటం అనేది అనవసరమైనటువంటి విషయం. ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీ మనస్తత్వం ఏదైతే ఉందో దానివల్ల మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఈ శ్రావణ మాసంలో మంచి పూజా కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి, సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేస్తే సంతానం యొక్క పురోగతి బాగుంటుంది, భర్త ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి బాగుంటుంది. అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు అనేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. అరటినార ఒత్తులు అనేటువంటివి మనకు అవసరమైనటువంటివి. ఎందుకంటే అమ్మవారి దగ్గర లక్ష్మీ తామర ఒత్తులతో పాటు అరటినార ఒత్తులు కూడా వెలిగిస్తే అరిష్ట ఉద్వాసన, ఇంట్లో ఎలాంటి అరిష్టాలు ఉండవు, ఎలాంటి నరదృష్టి కూడాను ఇంట్లో సోకదు. కప్పు సాంబ్రాడితోటి అమ్మవారికి బ్రహ్మాండంగా ధూపం వేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
లక్ష్మీదేవి అనుగ్రహం లభించేటువంటి అవకాశం ఉంది. మన చేతిలో ఉన్న చిన్న చిన్న పనులు మనం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద యజ్ఞాలు, పెద్ద పెద్ద వ్రతాలు, హోమాలు, ప్రతిష్టలు చేయించడం అంటే అందరి వల్ల కావచ్చు, కాకపోవచ్చు. ప్రతి విషయం కూడాను ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలన్నీ కూడా అందుబాటులో ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు. ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసుకోవచ్చు. అంతేగాని 10,000 జపం చేయమంటే అందరి వల్ల అవ్వచ్చు, కాకపోవచ్చు. ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించండి, మంచి ఫలితం ఉంటుంది. దానికి కూడా తీరిక లేదు, కష్టం. సరే, ఆఫీస్కి వెళ్తారు కదా, మీరు సీట్లో కూర్చుంటారు, ఒక్కసారి ఓం మహాలక్ష్మీ నమః అని మీరు అనండి. మీరు పిలిచినటువంటి పిలుపు అమ్మవారికి, భగవతికి వినపడితే ఆమె సంతోషిస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. అదే చెప్తాడు నందికేశ్వరుడు అనేటువంటి మహాపండితుడికి పరమేశ్వరుడు అదే చెప్తాడు. ఏమని, ఈయన మహాశివరాత్రి రోజున బ్రహ్మాండమైనటువంటి ఒక పరమేశ్వరుడి గురించి ప్రార్థన చేస్తాడు నందీశ్వరుడి దగ్గర నిలబడి. పక్కన తన ప్రియురాలు వేసి అయినటువంటి పుష్పగంధిని పక్కన పెట్టుకొని చేస్తే ఆయన 36 శ్లోకాలు చదువుతాడు ఆయన గురించి. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి స్వామి నువ్వు ప్రత్యక్షమయ్యావు, 30,000 శ్లోకాలు గతంలో చదివినప్పుడు ఏనాడు నువ్వు కనపడలేదే అన్నాడు. ఏరా, నేను కనపడటం కూడా నీకు తప్పుగా ఉందా, ఏమిటో ఇటుగా వెళ్తున్నాను, ఎవడో శివాన్ని పిలిచినట్టుగా ఉంటే వచ్చాను రా, కనపడటం కూడా తప్పేనా నీకు అన్నాడు. అది కాదు స్వామి, నా పూజ ఇన్నాళ్ళకి ఫలించేందుకు సంతోషపడుతున్నాను, అంతేకాని నువ్వు కనపడటం నా సంతోషం కాదా, నీకోసం కాదా జీవితం అంతా అంకితం చేసేది అన్నాడు. సరేరా, ఇంతకీ నీకేం కావాలి చెప్పు, నీకు నువ్వు అనుకున్నటువంటి ఆ వరం ఏదో తొందరగా అడుగు, నేను ప్రసాదిస్తానన్నాడు. ఏమీ లేదు స్వామి, నా ప్రియురాలు వేస్య అయినటువంటి ఈ పుష్పగంధి వలనే నాకు నీ దర్శనం అనేది కలిగింది, కాబట్టి నన్ను, ఈ పుష్పగంధిని, వాళ్ళ అమ్మని, వాళ్ళింట్లో ఉన్నటువంటి పంజరంలో ఉన్నటువంటి రామచిలకని నీ నంది మీద ఎక్కించుకొని కైలాసాన్ని తీసుకెళ్ళు స్వామి అన్నాడు. అలాగే నన్నాడు, ఆ విధంగానే చేశాడు. ఇది సాక్షిభూతమైన సత్యం, ఎవరు కాదనలేనటువంటి విషయం. అతీంద్రియ శక్తులు, మహానుభావులు ఉన్నటువంటి కండం ఏదైనా ఉందంటే గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ కండం ఒక భరతఖండం, ఒక భారతదేశం. నిన్న మొన్న జరిగిన సంఘటన ఆశ్చర్యకరమైన విషయం. ఆంగ్లేయులు తెల్లబోయారు. 3 పోలీస్ స్టేషన్లలో ఒకేసారి అల్లూరి సీతారామరాజు అనేటువంటి మహానుభావుడు సంతకం పెట్టి అక్కడ ఉన్న తుపాకులన్నీ కూడా తీసుకొని వెళ్ళాడు. తుపాకులు తీసుకెళ్ళడం అనేది కాదు ఇక్కడ ప్రధానమైన అంశం. 3 పోలీస్ స్టేషన్లలోనూ ఒకటే సమయంలో ఆయన ఎలా తీసుకెళ్ళగలిగాడు అనే విషయం బ్రిటిష్ వాళ్ళకి దిమ్మదిరిగిపోయింది. ఇలాంటి యోగులు ఎంతోమంది పుట్టినటువంటి పవిత్ర దేశమే ఈ కర్మభూమి అయినటువంటి భారతదేశం. అందుకే భారతీయుడిగా పుట్టినందుకు గర్వించాలి, సంతోషపడాలి. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడ పుట్టడం అనేది సాధ్యం కాదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉంటాయి. కనుక మీరు ప్రతి విషయంలో కూడాను మనం 10,000 చేయలేకపోయాం, 1,000 చేయలేకపోయాం, అది చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం అని మీరు అనుకోవద్దు. మీరు ఒక్కసారే అనుకోండి ఓం మహాలక్ష్మీ నమః అని మీరు మనస్ఫూర్తిగా పిలిస్తే ఆమె ఖచ్చితంగా వినపడుతుంది. అనుకూల ఫలితాలు వాళ్ళతో అవే వచ్చేస్తాయి. చాలామంది చెప్తున్నారు 1,000కు 1,000 జపాజ్యమని, యజ్ఞాలు వ్రతాలు అంటున్నారు. మనం చేయగలమా లేదా అనేటువంటి సంశయం మీకు ఏర్పడుతుంది. అలాంటి సందేహాలు ఏవి పెట్టుకోవద్దు. కలియుగంలో వినండి, కలియుగంలో కేవలం నామస్మరణ మాత్రం చేతనే మోక్షం లభిస్తుంది. ఇది యుగధర్మం. కనుక ప్రతి విషయంలో కూడాను పూజాద్రవ్యాలు ఏమి ఉపయోగించావు అనేది ముఖ్యం కాదు, మనసు పెట్టావా లేదా అనేది ముఖ్యం.